మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మను సజీవు లెక్కలో కాపాడి ఈ దినాన్ని మాకు ప్రసాదించి మీ అమూల్యమైన మాటల తండ్రి ఇంతవరకు కూడా మీరు వినిపించి మరికొన్ని మాటల తండ్రి మేము నేర్చుకోవటానికి మీరు ఇచ్చినటువంటి సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలుగా మేము మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని మాకు దయచేయండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రియమే నా దేవుని వారలరా అందరికీ కూడా యేసుక్రీస్తు అందరికీ వందనాలు నాతోటి దైవ సేవకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను సమయం చాలా అయిపోయిందమ్మా బాగా చలిగా ఉంది కదా కొద్దిసేపు కొద్ది మాటలు చాలా ఖర్చు పెట్టుకొని మరి చాలా రోజులుగా ప్రార్థన చేసి మరి ఎంతో దూరం నుండి మేము కూడా వచ్చేసాం ఎన్నో కిలోమీటర్లు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేసాం కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పది గంటలు అమ్మా రాత్రి పది గంటలు డిసెంబర్ ముప్పై ఒకటి అని అంటే ఇప్పుడు కనుక ఒకసారి మీ టీవీలు కనుక ఆన్ చేస్తే టీవీలలో ఇప్పుడు మారు మోత మోగిపోతుంటుందండి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొందరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధపడుతున్న వారు అందరూ ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ జపాన్ జర్మనీ ఆయా దేశాల్లో ఇప్పటికే సంబరాలు అనేవి అంటే విధంగా జరుపుతూ ఉంటుంటారు ఇప్పటికీ మన మధ్యలోని చాలామంది కూడా ఈ సమయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటికే చాలామంది బిర్యానీ పొట్లాలు మందు తీసుకొని ఆల్రెడీ ఇళ్లల్లో పెట్టుకొని పన్నెండు గంటలు ఎప్పుడైతే అప్పుడు చీర్స్ చెప్పుకొని నూతన సంవత్సరాన్ని పాపంతో ప్రారంభించడానికి ఎందరో ఇప్పుడు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా అలాంటి పరిస్థితులలో ఎంత చలిలోని కూడా దేవుని వాక్యం వినడానికి కూర్చున్నటువంటి మన జీవితాలు నిజంగా ధన్యమైనటువంటి జీవితాలు కనుక దేవుని వాక్యం అనేది మన జీవితాలకు ఎప్పటికైనా సరే రక్షించడానికి సిద్ధపడేది రక్షణ కలిగించేది దేవుని వాక్యమే కనుక దేవుని వాక్యంలోని కొన్ని విలువైనటువంటి సంగతులు కొన్ని సంగతులు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దండి మనం చెప్పుకున్నటువంటి అంశం ఇప్పటివరకు కూడా తమ్ముడు ద్వారా చాలా విలువైనటువంటి మాటలను మనం నేర్చుకున్నాం అందులోని ఆజ్ఞను గైకును దేవుని సాధనమా ఆజ్ఞను ధిక్కరించు అపవాది ఆయుధమా అనేటటువంటి ఒక అంశాన్ని మీ అందరికీ ఇవ్వటం జరిగింది సాధనం ఆయుధం బాగా విందామే సాధనము ఆయుధము అన్న పదాలు కనిపిస్తున్నాయి సాధనం అంటే ఇంగ్లీష్లో టూల్ అని అంటాం టూల్ మనం జనరల్గా ఏదైనా సరే ఒక పని చేసుకోవాలి అంటే ఆ పనిలోకి అవసరమైనటువంటి పరికరాలు టూల్స్ అని అంటాం ఇంగ్లీష్లో పరికరాలు సాధనములు అనేవి అవసరం మనం కనుక జనరల్గా చూస్తే ఇంట్లో కనుక కరెంటు ఫిట్ చేయాలనుకోండి కరెంటు ఫిట్ చేయాలి అంటే ఎలక్ట్రీషియన్ మన మధ్యలో పనిచేసేటటువంటి అతని దగ్గర ఒక టూల్ కిట్ ఉంటుందండి ఒక స్క్రూను బిగించాలి అంటే అతని దగ్గర స్క్రూ డ్రైవర్ అనేటటువంటి ఒక టూల్ ఉంటుంది మీరు బాగా గమనించుంటారు స్క్రూ డ్రైవర్ లేకుండా స్క్రూను బిగించలేడు స్క్రూడ్రైవర్తోని ఆ స్క్రూను ఈజీగా బిగించగలడు అంటే ఆ పని చెయ్యాలి అంటే ఈ వస్తువు లేకపోతే ఈ పనిముట్టు అనేది అవసరం స్క్రూ డ్రైవర్ అనే పనిముట్టు ఒక వైర్ కట్ చేయాలి అంటే కటింగ్ ప్లేయర్ అని అంటాం ఏమంటే కటింగ్ ప్లేయర్ అని అంటాం అంటే ప్రతి పనికి ఒక పనిముట్టు ఒక సాధనం ఒక వస్తువు అనేది అవసరం అండి మనం మీకు తెలిసినటువంటి కొన్ని వస్తువులు చెబుతాను మన ఇంట్లో కొడవలు ఉందండి కొడవలు వాడతాం కదమ్మా కొడవలు దేనికి వాడతాం చెప్పండి కొడవలి ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కొయ్యటానికి ఉల్లిపాయలు కొయ్యటానికి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులకు వాడుతుంటాము మనం అవసరమైనప్పుడు ఇంకా అవసరమైనప్పుడు పొలం లోపల కలుపు తీయటానికి వరి కోత కొయ్యటానికి వీటికి కూడా ఈ కొడవల్ని వాడుతూ ఉంటాం మన ఇంట్లో ఏ వస్తువునైనా తీసుకోండి ఒక బ్లేడ్ ఉంది ఆ బ్లేడ్ ఎందుకు అని జాగ్రత్తగా జాగ్రత్తగాస్తే బ్లేడు షేవింగ్ చేసుకోవటం కోసం అది చేయబడింది తల వెంట్రుకలను తీయటం కోసం చేయబడుతూ ఉంది అంటే ప్రతి వస్తువు దాని ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తము ఏర్పాటు చేయబడింది ఒక సాధనము ఏర్పాటు వెనక ఆలోచన ఏంటి అంటే అది ఒక పని నిమిత్తం అది ఏర్పాటు చేయబడింది ప్రతి పనికి ఒక పనిముట్టు అవసరం ఇదే పనిముట్టు ఏ పని నిమిత్తం అయితే ఏర్పాటు చేయబడిందో అతని చేతిలో ఉన్నంత వరకు కూడా ఇది ఆ పని నిమిత్తం వాడబడుతుంది కానీ ఇది చేరరాని చేతికి చేరకూడనటువంటి చేతికి గనక కొన్ని వస్తువులు చేరితే అవి వాడకూడని విధంగా వాడుతుంటారు ప్రియమైన వారుల ఈ మధ్యకాలంలోనే మనం చాలాసార్లు గమనిస్తూ ఉన్నామండి మనం చాలామంది కూడా ఇంట్లో ఉన్నటువంటి చాకు కూరగాయలు కోసుకోవటానికి లేకపోతే దేనికి ఉల్లిపాయలు కోసుకోవటానికి వాడుతూ ఉన్నాం కానీ ఈ చాకు ఈ కత్తి ఈ కొడమలి ఒక వన్మాది చేతులోకి ఒక దుర్మార్గుడు చేతులోకి గనకపోతే ఎదుటి వానిని చంపడానికి ఇదే ఆయుధాలను వాడుతున్నాడు ఇదే వస్తువులను అతను ఆయుధంగా మారుస్తున్నాడు చూసారా ఒక వ్యక్తి ఒక వస్తువును తన చేతిలో ఉన్నప్పుడు ఈ కొంతమంది సాధనాలుగా వాడుతున్నారు అదే వస్తువు మరొక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళినప్పుడు అది ఒక మారణాయుధంగా మార్చబడుతుంది అంటే తేడా గమనించండి ఒకటే వస్తువు ఒకటే వస్తువు అది వాడే విధానం వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళినప్పుడు అది వేరే విధంగా వాడబడుతూ ఉంది సాధనం అనేది ఒక పనికి ఉపయోగకరంగా వాడబడుతూ ఉంటే ఆయుధం అనేది ఒక పనిని నాశనం చేయటం కోసం ఉపయోగపడుతుంది ప్రియమైన వారులారు సాధనాలు భూమి మీద మనుష్యులుగా మనం ఎన్నో సాధనాలను సిద్ధం చేసుకుంటే దేవుడు కూడా కొన్ని సాధనాలను భూమి మీద సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆయనకు కూడా కొన్ని టూల్స్ ఆయనకు కూడా కొన్ని ఉపకరణాలు కొన్ని సాధనాలు కొన్ని తన పనికి అవసరమైన కొన్ని పనిముట్లను సేస్తూ ఉన్నాడు ఆ పనిముట్టు గురించి కొత్త నిబంధన కాలంలోనే ఒక మంచి మాట రాయబడింది చూడండి అండి అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదిహేనవ వచనాన్ని కనుక జాగ్రత్తగా చూస్తే అక్కడ ప్రభుల వారు స్వయంగా చెబుతున్నటువంటి మాట అండి ఏమంటున్నారు పదిహేనవ వచనం అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటకును రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు ఈ మనుష్యుడు ఈ మనుష్యుడు నేను ఏర్పరుచుకొని నా సాధనం అంటే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులను సాక్షాత్తు దేవుడే ఆయనకి ఏదో ఒక పని ఉంది ఆ పనికి తన పనిముట్టుగా తన పనికి తన సాధనముగా ఆయన వాడుకుంటున్నాడు అందుకే ఒక వ్యక్తిని చూపిస్తూ ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనం అని అన్నాడండి నేను ఏర్పరచుకొనినటువంటి సాధనం ఏర్పరచుకొనినటువంటి సాధనం అని అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులం ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పనిలోని సాధనములమే అసలు దేవుని పనిలో సాధనాలుగా ఉన్నవారు అసలు ఎవరిని సాధనాలుగా ఎంచుకుంటాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాధనాలేనా మీరు బాగా గమనించాలి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ సాధనాలేనా అంటే భూమి మీదకు మనుషులు పుట్టిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా యథార్థంగా ఉన్నారేమో కానీ ఎదిగి పెద్దవారవుతున్న కొలదీ ప్రేమైన దేవుని పిల్లలరా వాళ్ళ బ్రతుకులలోని అనేకమైన మార్పులు వచ్చేసినాయి అనేకమైన విభేదాలు వచ్చేసినాయి దేవునికి అందరూ అనేకులు దూరం అయిపోయారు కనుక అందరినీ తన పనిముట్లుగా వాడుకోవాలి అనుకోవటం లేదండి అందరినీ తన సాధనాలుగా దేవుడు వాడుకోవాలనుకోవటం లేదండి కొందరిని సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు ఆ కొందరు ఎవరు ఆ కొందరులో మనం అని జాగ్రత్తగా చూస్తే కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను ఈ లోకానుసారంగా లోకంలో గొప్పవారిగా మీరున్నారా లోకంలో ధనవంతులుగా ఉన్నారా లోకంలో గొప్ప వంశం అని చెప్పుకుంటున్నారా అయితే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ది గాడ్స్ వర్క్ దేవుని పనికి మీరు సాధనాలుగా పిలవబడరు అందుకోసం దేవుడు అంటున్నారండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు లోకంలో ఉండే వెర్రివారు అని అన్నారండి లోకానికి ఎలా కనపడతారో తెలుసు దేవుని పనికి ఉపయోగపడితే నువ్వు లోకం దృష్టికి నువ్వు ఒక వెర్రోడిగా ఉంటావు ఇక్కడ అందరిని చూసి ఏమనుకుంటారు తెలుసా వీళ్ళు ఎవర్రా బాబు డిసెంబర్ ముప్పై ఒకటి ఎంజాయ్ చేస్తూ ఉండాలి చక్కగా బిర్యానీ తిని చక్కగా ఎంజాయ్ చేస్తూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలి వీళ్ళకేమో పిచ్చి పట్టింది ఆ చల్లో ఎలా కూర్చున్నారు అనుకుంటారండి ఇది అర్థమైనోడికి అర్థమైనోడికి ఇది రక్షణ అర్థం కానివాడికి ఇది వెర్రి కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఇదిగో మనలాంటి అమాయకులు అమాయకులుగా ఎవరైతే వెర్రివారిగా ఉన్న వారిని దేవుడు తన పనిలో వాడుకుంటాడంట నెక్స్ట్ జ్ఞానులను సిగ్గుపరుచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచు చే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఏర్పరుచుకున్నాడు వీళ్ళందరినీ దేవుడు అపాయింట్ చేస్తూ ఉన్నాడండి ఒక ఉద్యోగంలో దేవుడు పని అనేటటువంటి ఒక ఉద్యోగానికి అర్హతగా పిలుస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా మన మధ్యలోనే ఏదైనా సరే ఒక ఉద్యోగానికి మనం వెళ్ళామనుకోండి అమ్మా ఒక ఉద్యోగానికి అపాయింట్మెంట్ లెటర్ కనుక తీసుకుంటే ఒక ఉద్యోగంలో కనుక అర్హత సంపాదించి అందులో జాయిన్ అయిన మరుక్షణం ఆ ఉద్యోగం చేయబోయే వ్యక్తికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అంటాం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నువ్వు ఒక టీచర్వా వెరీ గుడ్ నువ్వు టీచర్ అయితే ఇదిగో స్కూలుకు నువ్వు ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళాలి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి నీకు ఒక రూల్ అండ్ రే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఆజ్ఞలు వర్తిస్తాయి లేదు నాకు కుదరదు అని అంటావా యూ విల్ బి సస్పెండెడ్ ఫ్రమ్ ద జాబ్ దేవుడు ఇచ్చేటటువంటి ఉద్యోగంలో కూడా దేవుడు ఎవరినైతే తన ఉద్యోగంలోనికి తీసుకుంటాడో తన పనిలోనికి తన సాధనాలుగా పిలుచుకుంటాడో ఆ సాధనాలుగా పిలుచుకున్న తర్వాత కొన్ని ఆజ్ఞలు ఆ సాధనాలుగా కొనసాగాలి అని అంటే కొన్ని ఆజ్ఞలు తప్పనిసరిగా పాటించాలి ప్రేమైన దేవుని పిల్లలారా ఒకవేళ పాటించలేదు అనంటే ఆ ఉద్యోగంలో నుంచి ఆ సాధనాన్ని దేవుడు విడిచి పెడతాడండి ఏమంటే మన దగ్గర చాలాసార్లు మనం పని చేస్తూ ఉంటాం చేసేటప్పుడు పనిముట్టుని ఏం చేస్తారు చెప్పండి మీరు ఒక చెట్టు నరకాలి చెట్టు నరకాలంటే ఏం చేస్తారు మీకు ఒక గొడ్డలి కావాలి లేకపోతే ఒక రంపం కావాలి అవునంటారా కాదంటారా ఏదో ఒకటి చెప్పండి కవలో వద్దా కావాలి మీరు మాట్లాడితే చలి వదిలిద్ది మీరు మాట్లాడకపోతే చలి అసలు వదలదు అవ్వ కొద్దిసేపు ఏదో ఒక వస్తువు కావాలి మనకి ఒక వస్తువు ఇప్పుడు చెట్టు నరకాలి చెట్టు నరకాలంటే ఒక గొడ్డలి కావాలి గొడ్డలి కనుక పదునెక్కలేదనుకోండి ఈ పనిచేసే వ్యక్తి ఎంత కష్టపడాలండి ఎంత కష్టపడినా కూడా ఆ చెట్టు నరకటం చాలా కష్టమైపోతుంది చివరికి చేతులన్నీ ఏమైపోతాయి చేతులన్నీ బొబ్బలెక్కి ఈ గొడ్డలు తీసిరేత్తాడు ఎందుకో దాని వలన ఉపయోగం లేదు ఆ సాధనం అనేది పనిలోని పదునెక్కటం లేదు పదునెక్కాలి పదునెక్కితే పని చేసేవాడికి మజా ఉంటుంది ఒకళ్ళు పదునెక్కకపోతే పని చేసేవాడికి ఎలా ఉంటుంది చేతులు మంటెక్కిపోతాయి కనుక దేవుడి పనిలోనికి వచ్చిన వాడు కూడా పదునెక్కాలి అని అంటే అతనికి కొన్ని ఆజ్ఞలు తప్పనిసరి ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచిద్దాండి అలాంటి వ్యక్తి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం ప్రియమైన వారులార ఇదిగో మూడు వందల అరవై ఐదు రోజులు గడిచిపోయినాయి ఈ సంవత్సరంలోని చివరి రోజున ఉన్నాం చివరి గంటలలో ఉన్నాం చివరి నిమిషాలు చివరి సెకండ్లలో ఉన్నాం ఈ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు నెలలు యాభై రెండు ఆదివారాలు యాభై రెండు శనివారాలు ఇందులోని ఎన్నిసార్లు నువ్వు దేవాలయానికి వెళ్ళావు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఒక్కసారి ఇదిగో మూడు వందల అరవై ఐదు రోజులలోని ఎన్ని గంటలు నీ జీవితంలోని ఈ సంవత్సరమే ఆఫ్టర్ ఆల్ ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోని ఎన్ని గంటలు నీ జీవితంలో ప్రార్థనగా గడిపినావు ఎన్ని గంటలు నువ్వు వాక్యాన్ని వినగలిగినావు ఈ వాక్యాన్ని ఎన్ని గంటలు ధ్యానించగలిగినావు అసలు కనీసం ఒక్కసారైనా ధ్యానించగలిగావా ఒక్కసారి ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించాలండి దేవుని పనిలోనికి వచ్చినటువంటి వ్యక్తి దేవుడిలో ఉన్నాడో దేవుడిలో లేడో లేకపోతే దయ్యానికి అపవాదికి ఆయుధంగా మార్చబడ్డాడో దేవుడిలో ఉన్నామనంటూ దెయ్యంలోకి జారిపోయాడో మన అందరికీ కూడా తెలుసుకోవలసినటువంటి ఒక జీవితాన్ని దేవుడు వందల వేల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన ఒక సాధనం విలువ అదేందో మనకు అవసరమని దేవుడు రాయించాడు దేవుడికి ఇజ్రాయేలీలను ఇజ్రాయేలీలు యూగు ఐగుప్తు దేశంలో నుండి ఈజిప్టు దేశంలో నుంచి బానిసత్వాలుగా ఉన్నటువంటి వారి బ్రతుకులను విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశానికి తీసుకొచ్చాడండి తీసుకొచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ప్రపంచాన్ని దేవుడు శాసించేటటువంటి ఆ రోజులలోని దేవుని సైన్యంగా ఉన్నటువంటి దేవుని జనాంగమే ఇజ్రాయేల్ జనాంగం ఇదిగో వీళ్ళని ఒక పోలీస్ లాగా వీళ్ళని ఒక ఆర్మీ లాగా వీళ్ళని ఒక సైన్యం లాగా దేవుడు ప్రపంచాన్ని అంతటినీ కూడా గద్దించాలి వీళ్ళ ద్వారా మిగిలిన వారు అందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టాలి అని అనుకున్నాడు అలా అనుకున్నప్పుడు ఇజ్రాయేలీలను పరిపాలించేటటువంటి న్యాయాధిపతులలోని ఒక చివరి న్యాయాధిపతి సమయలు గారు ఉన్నారు ఆ సమయాలు గారి దగ్గరకు ఇజ్రాయేలీలు పెద్దలు వచ్చి ఇదిగో మాకు ఒకటి అవసరం అని అంటున్నారండి ఒక మాట చూద్దామా మంచి మాట సమయాలు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము సమయాలు మొదటి గ్రంథము ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఇజ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో యొద్దకు వచ్చి చిత్తగించము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు సమీల్ గారు మీరు మంచివాళ్ళే మీరున్నని రోజులు మాకు న్యాయం జరిగింది కానీ నీ కొడుకులు నీ అంత మంచివాళ్ళు కాదు వాళ్ళు చాలా భ్రస్తులు చాలా దుర్మార్గులు నీలాగే వాళ్ళు కూడా మాకు న్యాయాధిపతులు అని అంటే మేము ఒప్పుకోం కాబట్టి ఏం కావాలి ఇప్పుడు వాళ్ళకి కనుక నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని అన్నారండి కోరిక కోరేశారు ఇజ్రాయేలీలకు ఒక కోరిక వచ్చేసింది ఇదిగో మాకు ఒక రాజు కావాలి సకల జనులకు రాజులు ఉన్నారు వాళ్ళందరి సకల జనుల మర్యాద చొప్పున ఇప్పుడు మాకు ఒక రాజు కావాలి అని అన్నారు రాజు కావాలి అన్న కోరిక ఎప్పుడైతే వీళ్ళ మనసులో వచ్చేసిందో వీళ్ళ మనసులలో కోరిక వస్తుంది అన్న సంగతి దేవుడు కొన్ని తరాలకు ముందుగానే పసిగట్టాడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే కొన్ని తరాలకు పూర్వమే దేవుడు పసిగట్టి దేవుడు చెబుతున్నాడు ఒకవేళ కనుక ఇదిగో మోసే ద్వారా చెబుతున్నాడు అరణ్యంలో మోసే ఉన్నప్పుడే మోసే ద్వారా చెబుతున్నాడు మోసే ఇదిగో ఈ జనాంగానికి చెప్పు వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళి ఆ దేశంలోకి వెళ్ళిన తరువాత చుట్టూ ఉన్న జనాన్ని చూస్తారు చుట్టూ ఉన్న జనాన్ని చూసినప్పుడు చుట్టూ ఉన్న జనాంగాలకు రాజులు ఉన్నారు కనుక ఈ జనాలకు కూడా కోరిక పుడుతుందేమో మాకు రాజు కావాలి అని అడుగుతారేమో ఒకవేళ కనుక రాజును కనుక అడిగితే ఆ రాజు సెలెక్షన్ ఎవరు చేయాలో ఒక మాట చెప్పు అని వందల సంవత్సరాలకు పూర్వం చెప్పాడు చూడండి అండి ద్వితీయోపదేశ కాండం పదిహేడో అధ్యాయము మరలా ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడ ఒక చేయి పెట్టండి అక్కడ ద్వితీయోపదేశ కాండము పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచనం నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నీ మించు అనుకొని ఎడల నీ దేవుడైన యహోవా ఏర్పరచు వాని ఆవశ్యంగా నీకు రాజు కావాలి అని అంటే ఆ రాజును సెలెక్ట్ చేసే బాధ్యత ఎవరంటున్నారు నేనే సెలెక్ట్ చేస్తాను మీరు సెలెక్ట్ చేసుకోకూడదు అని అన్నారండి ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఒక రాజు అవసరం ఒక కోరిక కోరారు ఆ కోరిక ప్రకారం రాజును ఎవరు సెలెక్ట్ చేస్తానన్నారు అని అంటే దేవుడే చెప్పాడు నేనే సెలెక్ట్ చేస్తాను నేనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తాను నా సాధనంగా ఒక మనుషుని నేను నియమించుకుంటాను నియమించుకుంటాను కనుక సమయాలకు చెప్పాడండి సమయాలు బాధపడ్డాడు ఆ జనాంగం అందరూ అడిగినప్పుడు సమయాలు బాధపడితే సమయాలతో దేవుడు చెప్పాడు ఎందుకు సమయాలు నువ్వు బాధపడతావు వాళ్ళు నన్నే తిరస్కరించారు నేను రాజుగా ఉంటే నన్ను తిరస్కరించారు నిన్ను కాదు కాబట్టి రాజు వలన జరగబోయేటటువంటి సంగతులన్నీ చెప్పు రాజు అనేక శ్రమలో ఆ జనాంగాన్ని పెడతాడన్న సంగతి వాళ్ళకు చెప్పు నిజాన్ని చెప్పు అయినా ఇజ్రాయేలీలు ఏమీ మారలేదండి మాకు రాజు కావాలి నో ప్రాబ్లం వాడి గుర్రాలు కడిగినా పర్వాలేదు వాడి గాడిదలం కడిగినా పర్వాలేదు అక్కడ వంటవారిగా ఉన్నా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు వీ వాంటే కింగ్ మాకు ఒక రాజు కావాలి అని అడిగారు ఇప్పుడు రాజు సెలెక్షన్ ఎవరు సెలెక్ట్ చేయాలండి దేవుడు సెలెక్ట్ చేయాలండి ఏమంటే బాగా గమనించాలి ప్రియమైన వారు ఇంతమంది ఉన్నారండి ఇంతమందిలో ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి మనలో కొన్ని మంచి లక్షణాలు ఉండాలి సాక్షాత్తు పన్నెండు గోత్రాల వారు ఇజ్రాయేలు జనాంగం లక్షల కొంది జనాంగం ఆ జనాంగానికి ఒక రాజుగా ఎంపిక చేయాలి అని అంటే ఆ రాజును సెలెక్ట్ చేసే బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది దేవుడు తీసుకున్నాడండి నేనే సెలెక్ట్ చేస్తాను ఆ రాజు అలాంటి వాడై ఉండాలి నా ప్రజలందరినీ చక్కగా పరిపాలించే గొప్పవాడై ఉండాలి కాబట్టి దేవుడు సమయంలో చెప్పాడండి సమయంలో నువ్వు వెయిట్ చేయి రేపు ఈ టైంకి నీ ఎదుటకు ఆ వ్యక్తిని నడిపిస్తా నేను నీ ఎదుటకి ఆ వ్యక్తిని నడిపిస్తా ఆ వ్యక్తి పేరే సాక్షాత్తు ఇజ్రాయేలీలో మొదటి రాజు అయినటువంటి సౌలు మహారాజు అతని పేరేం పేరు సౌలు చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి వెరీ గుడ్ సౌలు సౌలు పన్నెండు గోత్రాలలోని బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఏ గోత్రం బెన్యామీను గోత్రం అందరూ ఏ గోత్రం బెన్యామీను గోత్రం తండ్రి పేరు కీషు ఏం పేరు తండ్రి పేరు కీషు తండ్రి బహుభాగ్యవంతుడు భాగ్యవంతుడు తండ్రి భాగ్యవంతుడు కొడుకు భాగ్యవంతుడా కాదా తండ్రి ధనవంతుడైతే కుమారుడు కూడా ధనవంతుడేనండి ఇప్పుడు సౌలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు అనేది మనకు బాగా అర్థం కావాలి ప్రియమైన వారిలో సవులను దేవుడు ఒక రాజుగా ఎంపిక చేసుకోవటం కోసం అసలు సవులులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఈరోజు దేవుడి ప్రజలుగా ఉండటానికి వచ్చినటువంటి మనలను ఎంపిక చేయటానికి మనలో ఏమైనా మంచి క్వాలిటీస్ ఉన్నాయా మనము ఇంకా దేవుడిలోనే ఉన్నామా దేవుడిలో నుంచి నెమ్మది నెమ్మదిగా రోజులు గడుస్తున్న కొలది జారిపోతున్నామా దేవుడిలోకి వచ్చినటువంటి మనం అపవాదికి ఆయుధంగా మార్చబడుతున్నామా ఈరోజు చాలామంది ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లల ప్రారంభంలోని బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా భక్తిగా ఉంటారండి చాలా ప్రార్థనలు చేస్తారు వ్యక్తిగతంగా భక్తి భక్తి జీవితంలో చాలా గొప్పగా ఉంటారు కుటుంబ ప్రార్థనలకు వెళ్తారు సంఘంలో కూడికలకు వెళ్తారు దినదినము వెళుతున్న కొలది ఏమైపోతుంటుందో తెలుసా రోజు రోజు స్థితి జారిపోతూ ఉంటుందండి ఏ రోజైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుడిలోనికి వచ్చారు దేవుడిలోకి వచ్చినటువంటి వీళ్ళు దేవుడిలో ఉండకుండా దినదినము బలహీన పడిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ సౌలు జీవితం ఒక గొప్ప గుణపాఠం కావాలి ప్రేమైన వార్ల ఇదిగో ఇజ్రాయేలీలకు రాజుగా ఎంపిక చేయటం కోసం ఆల్రెడీ సమయాలకు చెప్పాడు సమయాలు నువ్వేం ఎర్రిగవలసిన పని లేదు నువ్వేం బాధపడద్దు రేపు సమయానికి ఇజ్రాయేలీలకు రాజుగా ఉండబోయే ఆ మనుషుని నీ ఎదుటికే నడిపిస్తాను అని అన్నాడు ఇదిగో ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి అయినటువంటి కీషు ఇతను ఇతను చూస్తే ఎలా ఉన్నాడో ఒక మంచి మాట చూద్దామమ్మా ఒక్కసారి చూడండి అతను ఎలా ఉన్నాడో ఇలాంటి గుణగణాలు కనుక మనలో ఉంటే ఎలా ఉంటామో ఒక మాట చూద్దామా సమయాలు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం రెండవ వచనం ప్రియమైన వారులారా కీషు అనే భాగ్యవంతుడు ఒకడు ఉన్నాడు అని అతని మొదటి వచనంలో చెప్పి రెండు వచనంలో చెబుతున్నారండి ఆ కీషుకు సౌలు అను ఒక కుమారుడు ఉండెను వెరీ గుడ్ ఆ కుమారుడు ఎలా ఉన్నాడంట ఆ కుమారుడు అతడు బహు సౌందర్యము గల యౌవనుడు హీ వాజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ గై ఇన్ ది ఇజ్రాయెల్ కంట్రీ ఆ ఇజ్రాయెల్ దేశంలోని ఎలా ఉన్నాడంటమ్మా ఎలా ఉన్నాడు బహు సౌందర్యము గల యవ్వనుడు డబ్బు ఉంది మొదటిది బాగా గమనించాలి డబ్బు ఉంది రెండోది ఉంది నెక్స్ట్ ఇంకా ఎలా ఉన్నాడు ఇతను అతడు భుజములు మొదలుకొని నెక్స్ట్ నెక్స్ట్ మాట చదండి ఇజ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు దేశం మొత్తానికి పెడితే మిస్టర్ ఇండియా అని అంటారు కదా మిస్టర్ ఇజ్రాయేల్ ఎవరు అని అంటే సౌలు అని ఆ రోజులలో ఎంపిక చేసిండీ దేవుడు సెలెక్ట్ చేసిండండి స్వయంగా అంత అందంగా ఉన్నాడు అంత చక్కగా ఉన్నాడు ఇతని హైట్ ఎలా ఉందో చూసారా ఇతని హైట్ ఎలా ఉందో తర్వాత చూస్తే అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు ఆ దేశంలో ఏ మగవాణ్ణి పిలుసుకొచ్చినా సౌలు పక్కన నిలబెడితే ఒక్కొక్కటి తల ఎంతవరకు వస్తుంది అంటే సౌలు భుజముల వరకే వస్తుంది అంటే సౌలు ఎలా ఉన్నాడు హైటు పరంగా చక్కగా ఉన్నాడు వెయిట్ పరంగా చక్కగా ఉన్నాడు బహు సౌందర్యం కలిగిన వాడు ధనవంతుడు యవ్వన ప్రాయంలో ఉన్నవాడు ఇప్పుడు బాగా గమనించాలండి ఇప్పుడు తండ్రి అయినటువంటి కీసుకు కొన్ని గాడిదలు ఉన్నాయి అమ్మా బాగా వినండి ఏమున్నాయి గాడిదలు ఎష్టమైన గాడిదలు ఎష్ట ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి చేయొత్తండి వెరీ గుడ్ గాడిదలు ఎవరికి ఉన్నాయండి సవులు గారి తండ్రి గారికి ఉన్నాయి గారికి ఉన్నాయి గారి గాడిదలు తప్పిపోయినాయి అండి ఇప్పుడు కొడుకుని పిలిచాడు నానా సౌలు ఇక్కడ రా నానా అంటే ఏంటి నాన్నగారు నానా మరి మన గాడిదలు తప్పిపోయినాయా మన గాడిదలు తప్పిపోయినాయి కనుక మన గాడిదలు వెతుక్కుంటూ దయచేసి నువ్వు ఒక్కసారి వెళ్ళిరప్పో అని అన్నాడు అదే మాట కనుక మీకు చెప్పాడు అనుకోండి మీ నాన్న మీరేం చెప్తారమ్మా నాయనా మన గాడిదలు తప్పిపోయినాయి అంటే మీరేమంటారు ఏ డాడీ వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్ ఏంటిది నా నేనేంది నా లెవెల్ ఏంది నేనేంది నా లెవెల్ ఏంది ఆఫ్టర్ ఆల్ గాడిదలు తప్పిపోతే గాడిదలు ఎత్తుక్కుంటూ వెళ్ళడానికి నేనేమైనా అడ్డగాడిదనా నేను గాడిదలు ఎత్తుకేవాడినా ఎలా ఉన్నాను చుశా మంచి హైటు వెయిటు అసలు ఈ దేశంలోని నా అంత అందగాడు లేడు నేను అట్టంటి వాడిని నేను గాడిదలు ఎత్తుక్కుంటూ అని అనలేదండి అలాగే నాన్నగారు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళిపోతాను తండ్రి చెప్పిన మాటకు లోబడ్డటువంటి కుమారుడు అండి సవులు తండ్రి మాటకు లోబడినటువంటి కుమారుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలలో ఎంతమంది మీ తండ్రులకు లోబడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి యవన కుమార్తెలో వయసుకు వచ్చిన తరువాత ఇంట్లో తల్లిదండ్రులకు ఎంత కుంపటిగా మారిపోయారండి ఏ క్షణాన వీళ్ళు ఇంటిలోని చెల్లిపోతారు పెళ్లి చేసి వెళ్ళగొట్టేద్దాం ప్రార్థనల పేరుతో పాపం పోన్ల పేరుతో పాపం తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తూ ఉన్నారండి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వస్తారన్న గ్యారంటీ లేదు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు అడిగితే కోపం తల్లిదండ్రులు పెంచి పోషించి పెద్దవాళ్ళని చేస్తే గుండె మీద తనేటటువంటి ఈ పిల్లలు ఉన్నటువంటి ఈ రోజులలో కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వమే తండ్రి మాటకు జవదాటనటువంటి కుమారుడు అండి గాడిదలు దొరకలేదు నాన్న అనంటే నేను వెళ్ళొస్తాను అని తన పనివాడిని తీసుకొని గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడండి గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గాడిదలను వెతుక్కుంటూ 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 ఆ దేశమని ఆదేశమని ఆ దేశమని అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు రోజులు గడుస్తూ ఉన్నాయి మూడు రోజులు గడిచినాయండి మీరు మూడు రోజులు కాదు కదా మూడు గంటలు ఎత్తుకుతారా మూడు గంటల సేపు గాడిదలను ఎతికితే దేవుడు మనల్ని గిన్నీస్ బుక్లో రాపిస్తాడు ఆయన జీవగ్రంథంలో రాపిస్తాడు ఎతుకుతామా మనం తండ్రి మాటకు ఎంత లోబడ్డాడండి సౌలు గాడిదలను వెతుక్కుంటూ మూడు దినాలు గడిచినాయి గడిచిన తర్వాత తన మనసులో ఒక ఆలోచన వచ్చేసింది తన పనివాడుతో అంటున్నాడు ఇదిగో పనివాడా ఇదిగో మనం ఇప్పటికే వచ్చి మూడు దినాలు అయిపోయింది మూడు దినాలు అయిపోయింది గాడిదల సంగతి పక్కన పెట్టు నా తండ్రి మన గురించి చింతిస్తాడేమో నా తండ్రి మూడు దినాలు గనక తన కంటికి కనబడకుండా నేను ఎక్కడో ఉంటే నా తండ్రి బాధపడతాడేమో అని ఒక కుమారుడు తన తండ్రి గురించి తన తండ్రి బాధను అర్థం చేసుకునే స్థితిలో కనపడుతున్నాడండి ఒక కుమారుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు నీ తండ్రి బాధను అర్థం చేసుకునే స్థితిలో నువ్వున్నావా యవనంలో ఉన్నటువంటి ఓ చెల్లి యవనంలో ఉన్నటువంటి ఓ తమ్ముడ ఇదిగో నీ తండ్రి బాధను అర్థం చేసుకునే స్థితిలో నువ్వు ఉన్నావా సౌలు తన తండ్రి బాధను అర్థం చేసుకుంటున్నాడు తండ్రి బాధ్యతను పంచుకుంటున్నాడు తండ్రి మాటకు లోబడుతూ ఉన్నాడు మూడు దినాలు గడిచిపోయింది గాడిదలు దొరకలేదు ఇంటికి వెళ్ళిపోదాం పదా మనం రెట్టిన వెళ్ళిపోదాం నాన్న గనక చింతించి బాధపడతాడేమో అలా అన్నప్పుడు పనివాడు ఒక మాట చెప్పాడు అయ్యా ఎంత దూరం కదా మీకు ఒక సంగతి చెబుతాను ఈ ఏరియాలోని ఒక దీర్ఘదర్శి దీర్ఘదర్శి అంటే ప్రవక్త అని అర్థమని ఆరు రోజుల్లో ఏమనేవాళ్ళు దీర్ఘదర్శి అంటే ఒక ప్రవక్త ఏరియాలో ఉన్నాడు ఆయన చాలా ఫేమస్ చాలా ప్రసిద్ధిగా అంచాడు ఇదిగో ఏ సంగతి అయినా సరే దేవుడి ద్వారా ఇతను మనకు చెప్పగలడు మన గాడిదలు తప్పిపోయినాయి కదా మన గాడిదల ఆసుకి కనుక కావాలి అన్న సంగతి కావాలి అంటే వెంటనే ఈ ప్రవక్త దగ్గరికి వెళితే ఈ ప్రవక్త ఖచ్చితంగా దేవుడిని అడిగి మన గాడిదలు ఎక్కడున్నాయో మనకు చెప్పగలడు అని చెప్పగానే ఇతను సౌలు ఒక మాట అంటున్నాడండి దేవుని దీర్ఘదర్శ దేవుని ప్రవక్త దేవుని ప్రవక్త అన్నప్పుడు అతను ఎంత గొప్పవాడై ఉండాలి అతని దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఎలాంటి కానుక లేకుండా అతనికి సత్కరించాలి కదా అతన్ని గౌరవించాలి కదా అతన్ని గౌరవించాలి దేవుని మనిషి అంటున్నావు కదా దేవుని వ్యక్తి అని అన్నప్పుడు దేవుని వ్యక్తిని గౌరవించాలి ఆ గౌరవించాలంటే మన దగ్గర తినుబండారు ఆహార పదార్థాలు తప్ప మన దగ్గర ఏవీ లేవే అని పనివాడిని అన్నప్పుడు పనివాడు అన్నాడంటే మీరేమి బాధపడద్దు సార్ మీరేమి బాధపడద్దు నా దగ్గర కొంత వెండు ఉంది ఆ వెండిని తీసుకొని ఆయనకి గిఫ్ట్గా ఇద్దాము వెళ్ళి ఆయనతో మాట్లాడి మన గాడిదలు ఎక్కడ ఉన్నాయి ఆయన ఒక్క మాట కనుక్కొని ఆయన చెబుతాడా ఒకవేళ కనుక దొరికితే నేను దొరుకుతాయి దొరకపోతే మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని అన్నాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం నడుచుకుంటూ వస్తుంది ఎవరిని వెతుక్కుంటూ గాడిదలను వెతుక్కుంటూ ఎవరి దగ్గరకు వచ్చేసారు వాళ్ళు దేవుని ప్రవక్త అయినటువంటి సమయలు దగ్గరికి రానే వచ్చేశారు సమయాలు దగ్గరికి రాగానే ఆ దగ్గరకు వచ్చేసి అక్కడ ఉన్న వారు అందరిని అడుగుతున్నారు అమ్మా ఇదిగో మేము దీర్ఘదర్శిని కలుసుకోవాలి దీర్ఘదర్శి ఎక్కడున్నాడు అదిగో ఉన్నతమైన స్థలంలో ఉన్నాడయ్యా అనగానే చకచక చకచక వెళ్ళుకుంటూ అక్కడికి వెళ్ళి సాక్షాత్తు సమయాల దగ్గరికి వెళ్ళి అయ్యా మేము దీర్ఘదర్శిని కలవాలి ప్రవక్తను కలవాలి దయచేసి ఆయన ఎక్కడుంటాడో చెప్పగలరా నేనే ఆ దీర్ఘదర్శిని వెళ్ళి కూర్చోండి వెళ్ళి కూర్చోండి దేవుడు చెబుతున్నాడు అండి ఒక చక్కని మాట చెబుతున్నాడు చూడండి దేవుడు సముయోలుతో దేవుడు చెబుతున్నటువంటి మాట ఎంత మంచి మాట చెబుతున్నాడు సమయలు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనం పదిహేడవ వచనం సౌలు సముయోలునకు కనబడగానే యహోవా అంటున్నాడు దేవుడు అంటున్నాడు సమయలుతో చెబుతున్నాడు ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో చెప్పను తండ్రికి లోబడే ఒక కుమారుడు కావాలి దేవునికి తండ్రి బాధ్యతలను పంచుకునే కుమారుడు కావాలి దేవునికి తండ్రి బాధల లోపల తండ్రి మనస్సును అర్థం చేసుకునే కుమారుడు కావాలి దేవునికి దేవుని గౌరవించే కుమారులు కావాలి దేవునికి దేవుని పని లోపల దేవుని పని చేసే దేవుని సేవకుడికి గౌరవించే వాళ్ళు దేవుని పనిలో సాధనాలుగా కావాలి అందుకే సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో వెంటనే పోయి చెబుతున్నాడు అండి వెంటనే పోయి చెబుతున్నాడు ఇదిగో సౌలు నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఇస్రాయేలీలందరూ కూడా ఒక రాజు కావాలని అడిగారు కదా అలా అడిగినటువంటి వాళ్ళందరూ కోరిక ప్రకారం దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సాధనంగా ఉన్నవాడవు నివ్వే అని అనగానే ఇతనికి ఇతను తగ్గించుకుంటున్నాడండి ఏమంటున్నాడు అయ్యా నేనా నేనా ఇస్రాయేలీల గోత్రాలలో మా గోత్రం అల్పమైన గోత్రమే బెన్యామైన గోత్రం ఆ యా బెన్యామీను గోత్రములలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిలో మా కీసు అనేటటువంటి మా నాన్నగారి కుటుంబం చాలా అల్పమైన కుటుంబమే అలాంటిది నేనేంట ఆ రాజు నేనా రాజు అని అంటే అవును లోకంలో తృణీకరింపబడిన నువ్వు లోకంలో అల్పుడుగా ఉన్నటువంటి నువ్వు దేవుని చేతికి సాధనంగా కావాలి అని సమయంలో అతన్ని ముద్దు పెట్టుకొని అతని తలపైన తైలపు నూనెను పోసి అతన్ని అభిషేకించి ఇదిగో ఇజ్రాయేలీలకు రాజుగా పట్టాభిషిక్తుడవు నువ్వే అయితే దేవుని సాధనంగా పిలవబడిన నువ్వు కొన్ని రూల్స్ పాటించాలి నీకు కొన్ని రూల్స్ ఏంటా రూల్స్ తెలుసా ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి పదిహేడవ వచనం నుంచి చూద్దాం వచనం నుంచి తన హృదయం తొలగిపోకుండా రాజు అనేవాడు అనేక స్త్రీలను వివాహము చేసుకునకూడదు వెండి బంగారములను అతను తన కొరకు బహుగా విస్తరింపుకొనకూడదు కొనకూడదు అతడు రాజ్యసింహాసనమునందు ఆసీనుడైన తరువాత లేవీలైనటువంటి యాజకుల స్వాధీనములో ఉన్నటువంటి గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను అది తన వద్ద ఉండవలను తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలీల మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యోహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువు చుండవలను దేవుడు కొన్ని రూల్స్ ఇచ్చాడండి ఇదిగో నువ్వు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు గుర్రాలు ఎక్కువగా సంపాదించుకోకూడదు సైన్యం మీదని ఆధారపడకూడదు అనేకమైన రూల్స్ చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లల అలా చెప్పిన తర్వాత ఇజ్రాయేలీలకు ఏ కష్టం వచ్చినా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ సౌలు మీద దిగుతూ ఉందండి దేవుని ఆత్మ సౌలు మీద దిగుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ బలంతో అక్కడున్నటువంటి అనేకులను అన్యులైనటువంటి జనాంగాలను అనేకమైన సైన్య సమూహాలను ఆయన విజయం సాధించి దేవుని పక్షాన ఎంతో గొప్పగా వర్ధిల్లుతున్నటువంటి దినాలవి అలా గొప్పగా వర్ధిల్లుతున్నటువంటి దినాలలోని ఒకరోజు అమ్మ ముగించేసుకుందాం తొందరగానే ముగించేస్తాను కొన్ని సందర్భాలు ఓకే జాగ్రత్తగా విన్నాం ఒకరోజు పిలిస్తీలు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలనుకుంటున్నారండి ఎవరెవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు పిలిస్తీలు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలనుకుంటున్నారు పిలిస్తీను ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు సమయాలు ఆల్రెడీ చెప్పాడు ఇదిగో యుద్ధానికి వెళ్ళే ముందు నీ దేవుడైన యుహోవాకు నువ్వు బలర్పించు నేను ఏడు దినాలలోగా నేను నీ దగ్గరకు వస్తాను ఏడు దినాలలోగా నేను నీ దగ్గరకు వస్తాను కనుక అప్పటివరకు వెయిట్ చేయి వెయిట్ చేసిన తర్వాత నీ యుద్ధానికి వెలుదు కానీ యుద్ధంలో విజయం నీదే అనడి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి శత్రు సైన్య సమూహాలు ఆల్రెడీ యుద్ధానికి పంక్తులు తీరుతూ ఉన్నారు వాళ్ళను చూసి ఇజ్రాయేలీలలో అనేకులు గుండె ధైర్యం కోల్పోయి ఆ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకి పారిపోతున్నారండి పారిపోతున్నారు శత్రు సమూహాలు దగ్గరకు వస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సైనికులందరూ పారిపోతూ ఉన్నారు రోజులు గడుస్తున్నాయి ప్రవక్త అయిన సమయాలు ఎక్కడో ఉండిపోయాడు ప్రవక్త అయిన సమయాలు బలి అర్పించి యుద్ధానికి వెళ్ళు అని అంటే యుద్ధానికి వెళదాము అని ఈ సౌలు సిద్ధంగా ఉన్నాడు కానీ అటు సమయాలు రావటం లేదు రోజులు గడుస్తున్నాయి ఏడు దినాలు అండి ఏడు దినాలు గడిచిపోయిన తర్వాత సౌలు సౌలేమనుకున్నాడంటే నేనే కదా రాజుని నేనే కదా ఈ ప్రజలందరికీ కూడా ఛత్రాధిపతిని ఇక నాకంటే ఈ దేశంలో గొప్పవాడెవడు నాకు ఎదురు చెప్పేవాడెవడు లేకపోతే నాకు నాకు అసాధ్యమైనది ఏముంది నేను ఒక పని చేస్తే నన్ను అడిగేవాడెవడు ఈరోజు చాలామంది లేరండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు తండ్రి స్థానంలో ఉన్నాడు తాగి వస్తాడు వాడిని అడిగేటోడు ఎవడు లేడన్న సంగతి అదననుకుంటున్నాడు అది తప్పు దేవుడు అడుగుతాడు నిన్ను తల్లి స్థానంలో ఉన్నవారు ఎంతోమంది వ్యభిచారులుగా మారిపోతున్నారు నీ బిడ్డలు మారిపోతున్నారంటే కారణం తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయిపోతున్నారు ఇదిగో ఇజ్రాయేలీ ఒక రాజుగా ఉన్నవాడు నన్ను ఎవరు అడుగుతారులే నేను ఎవడికి సమాధానం చెప్పాలి అనుకున్నాడు ఆ బలి సమయాలు అర్పించవలసినటువంటి బలి అర్పించక ముందే తనకు తానుగా బలి అర్పించేశాడు బలి అర్పించేశాడు ఒక యాచకుడు చేయవలసిన పని ఒక రాజు తన చేతులకు తీసుకున్నాడండి ఇంతకుముందు ఎలా ఉన్నాడు చెప్పండి తన తండ్రి అంటే తన తండ్రి మాటకు లోబడి గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి ఈ సవులు అక్కడికి వెళ్ళిన తరువాత పనివాడితో అనేక దేశాలకు తిరిగి మన తండ్రి బాధపడతాడేమో అని చెప్పినటువంటి ఈ సవలు ఇదిగో ప్రవక్త ఉన్నాడు అని అంటే దేవుడి మనిషి అని గౌరవించినటువంటి ఈ సవులు ఆ దేవుడికి బహుమానం ఇవ్వాలి అన్నటువంటి చెప్పినటువంటి ఈ సవులు అదే దేవుని ప్రవక్త అయిన సమయంలో వచ్చి బలి అర్పించాలి అని చెబితే అతను వస్తే అంతా రాకపోతే అంతా ఇప్పుడు నేను రాజును ఒకప్పుడు నేను రాజును కాదు కానీ ఇప్పుడు నేను రాజును నాకు ఎదురు లేదు అని అనుకున్నాడండి తనకు తానుగా బలి అర్పించేశాడు బలి అర్పించిన మరుక్షణం సమయాలు దిగనే దిగాడు సమయాలు దిగి సమయాలు ఒక మంచి మాట అంటున్నాడండి చూడండి సమయలు ఒక మంచి మాట అంటున్నాడు సమయాలు రాసిన మొదటి గ్రంథము సమయాలు రాసిన మొదటి గ్రంథము పదమూడు అధ్యాయము పదమూడో అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి చూద్దామండి ఎనిమిదవ అతడు ఏడు దినములు ఆగి సమయాలు గిల్గానుకు రాకపోవటో జనులు తన యొద్ధ నుండి చదిరిపోవటయో చూసి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించను అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చను నీవు మంచి మాట అంటున్నారు మరల చదవండి అన్నమాట అందుకు సమయాలు నీ దేవుడైన యోహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక పదమూడవచనం చదువుతున్నాం నీవు అవివేకపు పని చేసేటివి దేవుని ఆజ్ఞను గై కొనలేదు మిస్టర్ సోల్ దేవుని ఆజ్ఞను నువ్వు గై కొనలేదు రాజుగా నిన్ను ఎంపిక చేసుకొని తన జనుల మీద నిన్ను అధిపతిగా నియమించి దేవుడు ఒక మాట చెబితే ఆయన ఆజ్ఞను ఆ గై కొనలేదు అవివేకపు పని చేసేటివి కాబట్టి నీ రాజ్యమును ఇజ్రాయేలీల మీద నుండి సదాకాలము స్థిరపరచుటకు యోహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు నీ రాజ్యము నిలవదు నెక్స్ట్ యోహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యోహోవ తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించను మీరు బాగా గమనించాలండి ఒక చిన్న తప్పు మన దృష్టికి అయితే చిన్న తప్పు చిన్న తప్పుకి దేవుడు ఏమంటున్నాడు తెలుసా బలి అర్పించాడు సమయాలు అర్పించవలసిన బలిని అర్పించాడు కాబట్టి నిన్ను రాజ్యంలో నుంచి నిన్ను రాజుగా కొట్టేస్తున్నాను ఇక నువ్వు నా సాధనం కాదు అని అన్నాడు ఏం సౌలేమన్నా హత్య చేశాడా సౌలేమన్నా వ్యభిచారం చేశాడా లేకపోతే సౌలేమన్నా దొంగతనం చేశాడా ఏం చేయలేదే దహన బలి ఒక్కటి అర్పించాడు అది కూడా ఎవరు ఒక యాచకుడు అర్పించవలసినటువంటి దహన బలిని అర్పించాడు ప్రేమైన దేవుని పిల్లలారా దేవుడిచ్చే అవకాశాన్ని మనం ఎప్పటికప్పుడు దుర్వినియోగం చేసుకుంటే ఏ క్షణాన్ని నిన్ను విడిచిపెడతాడో నీకు తెలియదండి ఇప్పుడు దేవుడు సాక్షాత్తు దేవుడు సౌలకు చెప్పేసేసాడు సౌలుకి చెప్పేశాడు నువ్వు రాజు కాదు ఇక్కడ నుంచి నీ రాజ్యం పోద్ది ఇన్ని రోజులు రాజుగా పట్టాభిషిక్తుని చేసింది నేనే నా ఆజ్ఞను నువ్వు ధక్కరించావు ఎందుకు ఇంత కఠినంగా తనతో మాటలు పలుకుతూ ఉన్నాడు ఇదిగో ఎందుకో తెలుసా ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఇతడు ఇజ్రాయేలీలకు ప్రథమమైన వాడు మొట్టమొదటి రాజు అనేవాడు ఎలా ఉండాలి ఇతడు ఒక మాదిరిగా ఉండాలి ఇతడు చేసేటటువంటి ప్రతిక్రియ అనేకులకు ఎలా ఉండాలి ఒక మాదిరిగా కనబడాలి ఇతడు ఒక ఉదాహరణగా నిలిచిపోవాలి ఒక మాదిరిగా నిలిచిపోవాలి ఇలాంటి వాడు తప్పు చేస్తే ఒప్పుకోకూడదు అని అనుకున్నాడండి యాజకుడు చేయవలసినటువంటి పనిని దేవుణ్ణి తక్కువ చేసి దేవుణ్ణి తక్కువ చేసేసేసి యాజకుడుగా తన చే తన చేతిలో ఉన్నటువంటి పనిని రాజుగా తన చేతుల్లోనికి తీసుకుంటే దేవుడు అసహించుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇదిగో నా ఆజ్ఞను గై కొనలేదు నువ్వు ఎవడైతే దేవుని ఆజ్ఞలను గై కొంటారే వారే దేవుని సాధనం ఎవరైతే దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తారో వారు దేవుని సాధనం కాదు మరి దేవుని సాధనం కాకపోతే దేవుని సాధనం కాకపోతే ఎవరి చేతుల్లోకి జారిపోతావో తెలుసా సౌలకి ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయాడండి ఫస్ట్ వార్నింగ్ పడిపోయింది వెంటనే ప్రతిమలాడాడు సమయాలను ప్రతిమలాడాడు అయ్యా నన్ను క్షమించు దైతో క్షమించు అని అన్నాడు కొద్ది రోజుల తర్వాత దేవుడు మరలా ఒక ఛాన్స్ ఇచ్చాడండి సెకండ్ అసైన్మెంట్ నెక్స్ట్ ఒక మరొక వర్క్ ఇస్తున్నాడు ఇదిగో సమయాలు నువ్వు వెళ్ళి చెప్పు అతనికి ఆ రాజుకు పోయి చెప్పు అమాలేఖీలు అనే ఒక పాపాత్మలు ఉన్నారు భూమి మీద వాళ్ళని మనుషులందరినీ వృద్ధులే కానీ బాలికలే కానీ పిల్లలే కానీ పెద్దలే కానీ పశువులే కానీ సమస్తాన్ని తుడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇయ్యమని చెప్పు అని అన్నాడు ఎవరు చెబుతున్నారు దేవుడు సమయాలకు చెప్పాడు సమయలు పోయి సౌలుకు చెప్పాడు సౌల నువ్వు అమాలేఖ్య దగ్గరికి వెళ్ళి ఆ అమాలేకి మొత్తం నిర్మూలన చెయ్యి నిర్మూలం చేసి నాకు వచ్చే రిపోర్ట్ ఇవ్వు నేను దేవునికి చెబుతాను అని అన్నాడు సవులు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన తరువాత ఆ యుద్ధంలో ఉన్నటువంటి అక్కడున్న వారందరినీ సంహరించడం మొదలు సంహరించడం మొదలు పెట్టిన తరువాత సంహరించడం మొదలుపెట్టిన తరువాత అక్కడున్నటువంటి రాజు వాడి పేరు అగగు ఏం పేరు వాడి పేరు చెప్పండి ఏదో ఒకటి అగగు ఏం పేరు వెరీ గుడ్ ఈ అగగు అనేవాడు వాడిని పట్టుకున్నాడండి యాక్చువల్గా దేవుడు చెప్పింది ఏంటి అది రాజు మంత్రి సై సైన్యము సామాన్యులు పిల్లలు పెద్దలు ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు మొత్తం పాపాత్ములు నేనే చెబుతున్నాను వేసేయి అని అన్నాడండి రేపు నిన్ను వేసేస్తాడు తేడా వచ్చిందంటే ఆయనకి మన తన అనే భేదం ఏముండదు ఉండదు అర్థమవుతుందా ఎవరైనా సరే ఇదిగో పాపాత్ములైనటువంటి అమాయకులను తుడిచాయి అని అంటే రాజును పట్టి బంధించాడు అనేకులకు నేను చెప్పుకుంటాను నేనే గొప్పవాడిని నేనే విజయం చెందాను అన్న సంగతి తెలియాలి అంటే ఈయన్ని బట్టకపోదామని అనుకున్నాడు మిగిలిన వాళ్ళని చంపాడు రాజును ఒక్కడ ఉండనిచ్చాడు నెక్స్ట్ పశువులన్నిటినీ సంహరిస్తూ ఉన్నప్పుడు పశువులలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పశువులన్నిటినీ పట్టుకొని వాటన్నింటినీ కూడా తీసుకొని అక్కడ యుద్ధం అనేది ముగిసిపోయింది యుద్ధం అనేది ముగిసిపోయి వాటి అన్నింటినీ కూడా ప్రక్కన దాచిపెట్టుకున్నాడు అండి శ్రేష్టమైన పశువులను దాచిపెట్టాడు శ్రేష్టమైన గొర్రెలను దాచిపెట్టాడు అగగు అనే రాజును ప్రాణంతో బ్రతకనిచ్చాడు ఇది జరుగుతూ ఉండగానే దేవుడు పశ్చాత్తాపడ్డాడు ప్రియమైన దేవుని పిల్లల దేవుడు బాధపడి దేవుడు బాధపడి సమూలతో అంటున్నాడండి ఎంత బాధాకరమైనటువంటి సంగతి ఒక్కసారి చూడండి ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి పదిహేను అధ్యాయం సమయోలు మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయము ముగించేద్దాం పదిహేనో అధ్యాయము పదకొండవ వచనం పదకొండవ వచనం పదవ వచనం అని చూద్దాం అప్పుడు యహోవో వాకు సమయోలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను సవులు ఏ వ్యక్తినైతే నేను సాధనం అనుకున్నాను ఏ వ్యక్తి అయితే నా ఆజ్ఞలు గై కొనాలి అని నేను ఎదురు చూశాను ఏ వ్యక్తి అయితే నా జనులకు అధిపతిగా ఉండాలని నేను నియమించుకున్నానో నా మనసు తెలుసుకొని నాకు దగ్గర అవ్వాల్సిన నా సవులో ఏమైపోయాడు ఆ సవులో నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచు ఉన్నాను అని అన్నాడండి ప్రియదేవుని బిడ్డలారా ఒక్కసారి నీ మనసును ఒక్కసారి ఆలోచన చేసుకో నీ గురించి కూడా దేవుడు ఇలానే చెబుతున్నాడా ఇదిగో ఇదిగో ఈయన ఇన్ని రోజులు నా రెక్కల సాటును భద్రపరిచి భూమి మీద బ్రతకనిస్తూ ఉన్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అనే సందర్భం ఆయన నోట నుండి రాకూడదండి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి 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 ప్రాణాపాయ స్థితిలోనికి తెచ్చుకుంటున్నాడండి సవులు మనం కూడా అంతే మనం కూడా చేసేటప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళు చూడండి ఎలా ఉంటుంటారు ఎవరికి తెలియదు ఒకరికి తెలుస్తుంది ఇద్దరికి తెలుస్తుంది అలా వార్నింగ్ ఇస్తారు ఎలా వార్నింగ్ ఇస్తారు అయినా లెక్క చేయరు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పాపంలో మునిగిపోయి 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 ఏదో ఒక ప్రమాదం జరిగే అంతవరకు ఆ పాపంలోనే ఉండిపోతాడు తాగేవాడు ఎలా ఉంటాడు చూడండి రోజు రేపు మానత రేపు మానత రేపు మానత రేపు మానత చచ్చిపోయేంత వరకు వాడు మానలేడు రోజు కూడా ఇదేనండి పాపంలో మగ్గిపోయిన వాడు బయటికి రావాలి అని అంటే ప్రేమైన దేవుని పిల్లల దేవుడిలోకి వచ్చిన వాడు జారిపోకూడదండి దేవుడిలో నిడ నిలబడాల్సినటువంటి సవులు దేవుడిని హత్తుకొని దేవుడి పాదాల చెంత ఉండి దేవుని ప్రజలను ఎంతగానో గొప్పగా ఉండాల్సినటువంటి ఈ సవులు దేవుడిలో నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు లోక సంబంధమైన ఆశలలో మునిగిపోయాడు ఇదిగో అక్కడ ఉన్నటువంటి రాజు మీద విజయం నాదే అని లోకంలో పేరు తెచ్చుకోవటం కోసం దేవుడు ఏమనుకుంటే అనుకున్నాడు వాణ్ణి తెచ్చుకొని దేవుణ్ణి బాధ పెట్టే స్థితికి వెళ్ళిపోయాడండి సవులు పశువులను తెచ్చుకుంటే దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు పశువులన్నింటినీ తీసుకొని అక్కడ వదిలి ఒక పర్వతం మీదకి వెళ్ళి ఒక శిలా శాసనాన్ని నిర్మించి విజయ సంకేతాన్ని అక్కడ జయధ్వనులను మోగించి దర్జాగా తన ఇంటికి వెళ్ళిపోయాడండి నైటే రాత్రికి రాత్రే దేవుడు సమయాలకు చెప్పాడు కనుక సమయాలు కోపంతో నిండిపోయాడండి కోపంతో నిండిపోయాడు ఈ సౌలు గాడు ఎక్కడా ఈ సౌలు ఎక్కడా ఏం చేయాలి అండి దేవుడు మాటను ధిక్కరించేశాడు నేను వీడికి చిలక చెప్పినట్టు చెప్పాను దేవుడి మాటలు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని నేను చెప్పిన మాటలన్నింటినీ ప్రక్కన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు ఎంత పశ్చాత్తాపడ్డాడని కోపగించుకున్నాడు ఆవేశపడ్డాడు బాధపడ్డాడండి బాధపడ్డాడు ప్రేమైన దేవుని పిల్ల అలా బాధపడి సవులు కో సౌలు చూస్తూ ఉన్నాడు సౌలు కోసం చూసి 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 ఉదయం చూస్తే రాలేదు రాలేదు అందు అలా పొద్దెక్కి జరుగుతూ ఉంది పొద్దెక్కినప్పుడు సౌలేమైనా కనపడ్డా సౌలేమైనా గనపడ్డా అని అడిగితే ఎవరు కూడా చెప్పలేదండి చివరికి వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయాడండి అని చెప్పారండి వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయాడు అని చెప్పారు సొంతూరు వెళ్ళిపోయాడు అని చెప్పగానే ఈ సమయాలు వెతుక్కుంటూ వెళ్ళాడండి వెతుక్కుంటూ వెళ్ళగానే అక్కడికి వెళ్ళగానే గొర్రెల మందలు అక్కడికి వెళ్ళగానే పశువుల కేకలు ఇవన్నీ కూడా అక్కడ వినపడుతూ ఉన్నాయి అలా వినపడుతూ ఉన్నప్పుడు సౌలు ఎదురుగా వచ్చి అతనికి నమస్కారం చేసి వందనవచనం చెప్పి ఒక మాట అంటున్నాడు అయ్యా మీరు చెప్పిన ప్రకారం ఆజ్ఞను నేను నెరవేర్చాను యహో ఆజ్ఞను నేను గైకొన్నాను మీరు చెప్పిన విధంగా అమాలేఖీలను తుడిచిపెట్టాను సమస్తాన్ని తుడిచిపెట్టాను అని అన్నాడు అప్పుడు సమయలు అడుగుతున్నాడు నిజంగానే తుడిచిపెట్టావా అవును నిజంగానే తుడిచిపెట్టాను తుడిచిపెడితే మరి ఆ గొర్రెల శబ్దాలేంటి ఆ ఎడ్ల శబ్దాలేంటి ఆ శబ్దం ఏంటి అని అడిగితే ఆ శబ్దాలు ఇదిగో నీ దేవుడైన యహోవాకు ఆ పదం చూడండి అండి ఎంత దారుణమైనటువంటి మాట సౌలు వాడే పదం నీ దేవుడైన యహోవా మన దేవుడైన యహోవా అంటే కళ్ళు నెత్తికెక్కటం అంటే ఇదే నీ దేవుడైన యహోవాకు బలు అర్పించుటకు జనులు వీటిని తీసుకొచ్చారు నీ దేవుడైన యోహోవాకు దేవుడు ఎంత బాధపడి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలను దేవుడు ఎంతో బాధపడ్డాడండి దేవుడు బాధపడ్డాడు ఇదిగో అతన్ని తక్షణమే తీసివేయాలి అని అనుకున్నాడండి తీసివేయాలి ఇతని ప్లేసు లోపలికి మరొక వ్యక్తి రానే వచ్చేశాడు అతడే మిస్టర్ డేవిడ్ మనందరికీ తెలిసినటువంటి సంగతి దావీదు ఆ ప్రాంతానికి వచ్చేసినప్పుడు ఇజ్రాయేలీ ఇజ్రాయేలీలతో యుద్ధం అనేది ఒకనొక సందర్భాలలో ఇజ్రాయేలీలు పిలిస్తీల మధ్య గొలియాత్ అనే వాడి మీద యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలోని ఇజ్రాయేలీలను రక్షించి దావీదుకు గొప్ప పేరు వస్తూ ఉంటే చవులు తట్టుకోలేకపోతున్నాడండి చవులు దినదినము 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 తనంతట తానుగానే తన పతనాన్ని తెచ్చుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లల దేవుని ఆజ్ఞన గైకు అన్నప్పుడు దేవుని సాధనంగా ఉన్నటువంటి సౌలు ఆజ్ఞలకు దూరం అయిపోతూ ఉన్నాడు దేవుని మనసు తెలుసుకోకుండా ఉన్నాడు దేవుని ఆజ్ఞలను క్రమక్రమంగా క్రమక్రమంగా ధిక్కరిస్తూ ఉన్నాడు ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయాడు అని జాగ్రత్తగా ఆలోచించి ఒక వచనం చదువుకొని ముగించేసుకుందామండి పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం సమయంలో మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఆరో వచనం నుంచి అతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోను సంభ్రముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు వాళ్ళు ఒక పాట పాడుతున్నారండి ఏమని పాట పాడుతున్నారమ్మా సవులు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను కాబట్టి నాట నుండి సవులు దావీదు మీద విషపు చూపు నిలిచను నెక్స్ట్ మరనాడు దేవుని వద్ద నుండి దురాత్మ సవులు మీదికి బలముగా వచ్చినందున అనే మాట చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దేవుడి చేతిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవుని ఆత్మ మూలంగా దేవుని బలం పొంది అనేక శత్రువులను జయించినటువంటి సవులు దేవునికి క్రమక్రమంగా అయిపోయి ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒక దురాత్మక అప్పగింపబడ్డాడు ప్రేమైన దేవుని పిల్లల ఒక దురాత్మక అప్పగింపబడ్డాడండి ఒక దురాత్మక అప్పగింపబడితే దావీదు యవనములో ఉన్నటువంటి బాలుడుగా ఉన్నాడు ఆ దురాత్మగా ఉన్నప్పుడు అతను బాధింపబడుతూ ఉంటే అతని దగ్గరకు వచ్చి ఒక సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉంటే దావీదును చంపాలి అని అనుకుంటున్నాడండి దావీదును చంపాలి ఒక ఈట తీసుకొని కొడితే ఎలా ఉండాలి ఆ గోడకు దిగిపోవాలి అని అనుకుంటున్నాడండి దేవునిలో ఎంత ఉన్నతంగా దేవునిలోనికి వచ్చాడో అంత భయంకరంగా దేవుళ్ళలోని జారిపోతున్నాడు దేవుడు అభిషేకం పొందినవాడు దేవుడిలో ఉన్నవాడిని చంపాలనుకుంటున్నాడండి దేవుడిలో ఉన్నవాడు దేవుడులో చంపాలనుకుంటున్నాడు అంటే కారణం దురాత్మకు అప్పగించబడ్డాడు వాడు దురాత్మకు అప్పగించబడ్డాడు వాడు దేవుని ఆజ్ఞలను ధక్కరిస్తూ ఉన్నాడు చంపాలనుకోవటం ఏంటండి చంపాలనుకుంటున్నాడు ఇదిగో సవులు ఎవరిని చంపాలనుకుంటున్నాడు సాక్షాత్తు దావీదును చంపాలనుకుంటున్నాడు రెండుసార్లు ఈట విసిరేజుడు దేవుని దయవాలను దావీదు తప్పించుకున్నాడు ప్రియమైన వారులను ఎలా దినదినము క్రమక్రమంగా దేవుడిలో నుండి దూరం అయిపోయాడు అనేకలక గుణపాఠంగా తన జీవితాన్ని ఉంచిపోయారు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు ఎలాంటి స్వభావంతో దేవుడిలోకి వచ్చాడండి అతను ఎలాంటి స్వభావంతో వచ్చాడు ఎంత మంచి లక్షణాలు కలిగిన వాడిగా ప్రారంభంలో మనం చూసాం తండ్రి బాధను అర్థం చేసుకున్నవాడిగా తండ్రి మాటకు లోబడేవాడిగా దేవుడంటే గౌరవం ఉన్నవాడిగా దేవుడు మనిషి అంటే గౌరవించేవాడిగా దేవునికి కానుకలిచ్చేవాడిగా ఉండి దేవుని ఆత్మను పొందుకొని దేవునిలో బహుబలంగా వాడబడిన ఈ సవులు దేవుడి ఆజ్ఞలను పక్కన పెట్టి దేవుడంటే లెక్క లేకుండా దేవుడంటే దినదినము దూరం చేసుకుంటావు దేవుడు మనుషులను లెక్క చేయకుండా దేవుని ప్రవక్తను ధిక్కరించి దేవుడి ఆజ్ఞలను ధిక్కరించి అన్నింటినీ ధిక్కరించి తన ప్రాణం మీదకు తెచ్చుకొని చివరికి దేవునికి వ్యతిరేకంగా దేవునికి దూరమైపోయి దేవునికి దూరమై శత్రువుల చేతిలోనే అతి భయంకరంగా చంపబడినటువంటి వ్యక్తి అండి సౌలు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞలను గైకుంటే దేవుడు బలంగా వాడుకుంటాడు తన సాధనంగా ఇదిగో దేవుడిలోని సాధనంగా వచ్చినటువంటి వ్యక్తి దినాలు గడిచిన కొలది సాతానులోనికి జారిపోయాడు సాతానులోనికి జారిపోయాడు ప్రేమ దేవుని ఆజ్ఞలను గైకొనేటప్పుడు సాధనంగా వాడబడ్డాడు దేవుని ఆజ్ఞలను ధిక్కరించడం ప్రారంభమైనప్పుడు అపవాదికి ఆయుధంగా మార్చబడ్డాడు అపవాదికి ఆయుధంగా మార్చబడి దేవుని పనినే పాడు చేసే స్థితికి దేవుని జనాంగానే చంపబోయే స్థితికి దేవుని పనిలోని ఆటంకకరంగా మారేటటువంటి ఒక అడ్డంకిగా తను తాను మార్చుకున్నాడు దేవుని ఉగ్రతకు లోనయ్యాడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డల నీ జీవితంలో ఇదిగో ఇంతవరకు కూడా ఇదిగో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఈ జీవితంలో మరొక కొత్త సంవత్సరాన్ని నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు నీ జీవితం ఈ సంవత్సరం అంతా పాపంలోనే మునిగిపోయిందా ఒకవేళ గనక ఈ సంవత్సరంలో నిజంగా గొప్పగానే ఉన్నావా వెరీ గుడ్ ఒకవేళ నీకు తెలియకుండా గనక పాపంలోకి జారిపోతున్నావేమో ఒకవేళ నీకు తెలియకుండా పాపంలోకి జారిపోతున్నావేమో భ్రష్టాత్మకు నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావేమో దేవుడు రక్షణగా ఉండవలసినటువంటి దేవుడి యొక్క రక్షణను చేతులారా నీ అంతటి నువ్వే పాడు చేసుకుంటున్నావేమో భ్రష్ట మనసుకు అప్పగిస్తే రక్షించవలసిన దేవుడే రక్షణను తీసివేస్తే నీ జీవితానికి రక్షణ అనేది నీ జీవితానికి రక్షణ అనేది ఎక్కడ దొరకదు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి దేవుడిలో ఉన్నావా దెయ్యంలో ఉన్నావా ఇదిగో ఇప్పటివరకు గనక దెయ్యంలో గనక ఉంటే దేవుడిలోకి రావడానికి ఇదే సరైనటువంటి సమయం మంచి నిర్ణయం తీసుకోండి దేవుడిలోనికి ఒక నూతన స్వభావాన్ని నూతనమైనటువంటి స్వభావం కలిగి నూతనమైనటువంటి ఆత్మను పొందుకునే విధంగా మరి నూతన సంవత్సరం మీకు ధన్యకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మోసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్నా తండ్రి మీ అమూల్యమైన సంగతులు తండ్రి మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతలు మీ బిడ్డలుగా తండ్రి మీ చేతులు వాడబడేటటువంటి మేము తండ్రి మీ మాటలను పాటించి మా జీవితాలలో తండ్రి మీకు విలువిచ్చి మీకు భయపడి ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం తండ్రి లోకాశలలో మునిగిపోకుండా పరిశుద్ధంగా మా జీవితాలను ముందుకు తీసుకెళ్ళేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి ఇంత చలిలో కూడా తండ్రి మీ మాటలు తండ్రి మీ బిడ్డలు విన్నారు విని మర్చిపోయి తమ్మును తమ్ముసపుచ్చుకోకుండా తండ్రి కాపాడుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి లోకంలో కలవకుండా తండ్రి మీ ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని తండ్రి మీరు ప్రేమించి మరి నూతన సంవత్సరాన్ని మా జీవితంలో ఇస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ నూతన సంవత్సరంలో తండ్రి నూతనంగా తండ్రి మీ అందు మరొకసారి జన్మించబోతున్నటువంటి మీ బిడ్డల తండ్రి మరి నరసనను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి తండ్రి మీలోనికి రావాలనుకుంటున్నటువంటి బిడ్డను దీవించండి లోకంలో కలవకుండా తండ్రి ప్రత్యేకంగా ఉండేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి ఇక్కడ ఇంకా ఎవరైతే తండ్రి మరి మీలోనికి రావాలనుకుంటున్నారో తండ్రి వారితో మీరు మాట్లాడండి తండ్రి మీ ఆజ్ఞలకు లోబడి తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మరి మీ రాజ్యానికి అర్హత పొందేటటువంటి బిడ్డలుగా తండ్రి సహాయాన్ని దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటూ రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా తండ్రి మీరు ముందుండమని యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం అక్కన తండ్రి ఆమె అందరికీ